చాలామంది స్త్రీ లేదా పురుషులు జనేంద్రియాల ప్రదేశాలలో వెంట్రుకలను తీసేస్తుంటారు. వయసు భేదం లేకుండా, లింగ భేదం లేకుండా అక్కడి నుంచి వెంట్రుకలు తీసివేస్తుంటారు. అయితే నిజానికి అలాగ వెంట్రుకలు తీయటం చాలా అనారోగ్యానికి దారితీస్తుందిట. అయితే అసలు అక్కడ వెంట్రుకల్ని అసలు తీయకూడదుట. ఒక మనిషి యవ్వన ప్రాయంలోకి వస్తున్నప్పుడు జననేంద్రియాల్లోనూ అలాగే బహుమూలల వెంట్రుకలు మొదలవ్వటం చాలా సహజమైన ప్రక్రియ. కానీ కొన్ని కారణాల వల్ల, వేరే ఇతరితర కారణాల వల్ల ఏమో తెలియదు, కానీ చాలామంది వెంట్రుకలను తీసేస్తుంటారు. అలా తీసివేయటం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీని మీద పరిశోధనలు చేశారు డాక్టర్లు. అయితే ఈ పరిశోధనలో చాలా పెద్ద విషయాలే తెలిసినట్టు తెలుస్తుంది. ఇంతకీ అవేంటో, అసలు మనం ఈ తీయాలా తీయకూడదా, తీస్తే వచ్చే అనర్థాలేంటి అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం గమనించినట్టయితే అక్కడ వెంట్రుకలని మనం రేజర్ లేదా బ్లేడ్ లేదా సిజర్స్ లాంటి చాలా పదునైన వాటితో తీస్తుంటాం. ఇలా తీయటం ద్వారా అక్కడ చాలా విపరీతమైన ర్యాషెస్ ఏర్పడటం, అలాగే ఎక్కువగా తెల్లగా ఉన్న లేకపోతే మృదువుగా ఉన్న చర్మం కాస్త గట్టిగా పెరుసు పాడిపోయి రఫ్గా అంటే బండ మారిపోయి ఎక్కువగా ర్యాషెస్ వచ్చే అవకాశం ఏర్పడుతుందట. అంతేకాదండి, అసలు మన పూర్వీకులు అయితే దీని మీద ఒక గ్రంథమే రాశారట. అంటే అక్కడ వెంట్రుకలను అసలు తొలగించకూడదని, అలా తొలగించడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, చాలామంది వాడే పద్ధతుల వల్ల అక్కడ ఫంగల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తాయట. అంతేకాదు, అక్కడ వెంట్రుకలు ఉండడానికి మరొక కారణం ఉష్ణోగ్రత అని చెప్తున్నారు. అంటే మన శారీరక ఉష్ణోగ్రతలు అక్కడ హెచ్చుతగ్గులు అనేవి అక్కడే జరుగుతుంటాయి. మనం ఎక్కువగా వాటర్ తాకకపోవడం వల్ల వేడి చేయటం, లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు చాలా సాధారణంగా ఉండటం, ఇలాంటి ఉష్ణోగ్రత సమస్యలన్నింటినీ నియంత్రించడానికి అక్కడ వెంట్రుకల ఎదుగుదల అనేది ఉంటుందట. అది తీసేయడం ద్వారా ఉష్ణోగ్రత మన శరీరంలో అంటే వేడి మన శరీరంలో ఎక్కువగా మారిపోతుందట. అందుకని అక్కడ వెంట్రుకలను తొలగించకూడదు. ఇక మరొక విషయం ఏంటి అంటే, ముఖ్యంగా స్త్రీలు బాయిస్ట్ సమయంలోనూ లేకపోతే వేరే ఇతరితర సమయంలోనూ అక్కడ వెంట్రుకలను తీసేయటం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశం ఏర్పడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, అక్కడ వెంట్రుకలను తీయటం అంత మంచి పరిష్కారం కాదు అని డాక్టర్లు చెప్తున్నారు. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.